ఉగాది నుంచి తులారాశి వారిని ఎవరూ ఆపలేరు ఏదనుకుంటే అది జరుగుతుంది మరి ఉగాది తర్వాత తులారాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతోంది వారి జీవితంలో రాబోయే మార్పులేంటి ఎలా ఉంటాయనే విషయాల్ని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి ఎంకరేజింగ్ నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష నిపుణులు అంచనా వేస్తారు అయితే ఈ యొక్క ఉగాది తర్వాత తులారాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను మన జ్యోతిష నిపుణులు పేర్కొన్నారు మరి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా శుభప్రదమైనటువంటి కాలం నడుస్తోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని యొక్క ప్రభావం అనేది తులారాశి వేద నుంచి ముగిసిపోయింది కాబట్టి వీరు చాలా ఉపశమనాన్ని పొందడం జరుగుతోంది వీరు చేపట్టే పనుల్లో మునుపటి కంటే కూడా చాలా చక్కగా ఎక్కువ విజయాలనేవి వీరికి లభిస్తాయని ఎటువంటి సందేహమూ లేదు ఉద్యోగం చేస్తున్న వారికి చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ రావడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఊహించని రీతిలో వీరి యొక్క తలుపు తడతాయి ఉద్యోగాలు వీరు ఎక్కడెక్కడైతే జాబ్స్ కోసం అని చెప్పి వీరు అప్లికేషన్స్ పెట్టడం జరిగిందో ప్రతి ఆఫీస్ నుంచి కూడా వీరికి మంచి ప్యాకేజ్ తోటి వీరికి మంచి జాబ్స్ అనేవి జాబ్ ఆఫర్స్ అనేవి రావడం జరుగుతుంది వీరు వాటిల్లోంచి మంచిది పికప్ చేసుకుని వీరు చక్కగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి ఆఫీసులో విజయాలు వీరు సొంతమవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బృహస్పతి యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి యొక్క పనులపై గణనీయంగా ఉంటుంది వీరు చేసేటటువంటి పనుల్లో అడ్డంకులు తొలగించడంలో గురువు వీరికి చాలా బాగా సహకరించడం జరుగుతుంది అందుకే ఈ తులారాశి వారికి ఈ యొక్క రాబోయే శోభాకృతనామ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉండబోతోంది ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తిగా విజయవంతంగా వీరు కంప్లీట్ చేయడంలో ముందంజలో ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఏప్రిల్లో బృహస్పతి మీనం నుంచి మేషంలోకి మారినప్పుడు ఈ వారు కెరియర్ లో మంచి స్టేజ్కి చేరుకుంటారు ఇక అదే విధంగా ఉద్యోగం వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారికి ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ అనేది వీరికి పూర్తయిపోతుంది ఎందుకంటే వీరికి మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది ఇక అదే విధంగా ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి పదవులు అనేవి లభించబోతున్నాయి పదోన్నతులు కూడా వీరికి చక్కగా వరించబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా వీరి యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలతో పూర్తి చేయడం వల్ల వీరు చాలా చక్కటి రిజల్ట్ అనేది పొందుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు వారికి సహోద్యోగుల సహకారంతో పాటు సహోద్యోగుల మెప్పు కూడా లభిస్తుంది వీరు వీరి యొక్క ఫ్రెండ్స్ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వీరి కొలీగ్స్ వీళ్ళని బాగా పొగుడుతూ ఉండడం వీరు చేసే పనిని ప్రశంసించడంతో ఈ యొక్క తులారాశి వారు వారి యొక్క విజయాన్ని అందరితో కూడా పంచుకోవడం జరుగుతుంది తద్వారా వీరికి గర్వం ఉండదు అని అందరితో కలిసిపోతారు అని ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అనేది వీరికి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద పెద్ద పదవుల్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గత కొన్న సంవత్సరం సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉన్నవారికైతే చాలా లాభాలతో ఈ యొక్క నామ సంవత్సరం అనేది ఉండబోతోంది శుభాలను ఇచ్చేటటువంటి నామ సంవత్సరం వీరి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలను తీసుకురాబోతోంది ఈ రాశి వారు ఆదాయంలో మంచి పెరుగుదలను చూస్తారు ఇక ఏడాది పొడుగునా కూడా ఆర్థిక పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉంటాయి అదనపు ఆదాయం అనేది వీరికి బాగా అందుతుంది భూమి వ్యాపారం చేసేవారికి ఆస్తి ద్వారా మంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరితోనైనా ఈ తులారశి వారు భాగస్వామ్యంలో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే కనుక ఆ ఆలోచన మాత్రం విరమించుకోండి ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి బాగా కలిసి రాకపోవచ్చు తద్వారా అంటే మీరు మొండికి పోయి ఆ వ్యాపారాన్ని చేయాలి అనుకుంటే భాగస్వామ్య వ్యాపారాల్లో దిగాలి అనుకుంటే సింపుల్ గా మీరు ఆర్థిక నష్టాన్ని మీరు పొందుకుంటారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ఇక అదేవిధంగా వీరి ఆదాయంలో మంచి పెరుగుదల అనేది కొంతకాలం తర్వాత అంటే ఈ శోభాకృత్నామ సంవత్సరం ఎండింగ్స్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ప్రకారం కుటుంబ జీవితంలో శని యొక్క ప్రభావం ముగుస్తుంది కాబట్టి వీరికి చాలా బాగుంటుంది కుటుంబ పరంగా శుభ సంకేతాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబంలో ఏర్పడేటటువంటి అనైక్యత వలన ఏర్పడిన మానసిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా పిల్లల నుంచి కొన్ని శుభవార్తల్ని కూడా ఈ యొక్క వారు అందుకుంటారు ఈ రాశి వారు పిల్లల చదువుల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అన్ని రకాల కోరికలు వీరికి నెరవేరుతాయని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి వారికి కుటుంబ జీవితంలో బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు భార్య భర్త ఇద్దరూ కూడా బిడ్డల భవిష్యత్తు కోసం వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం వీరి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల్ని కూడా మర్చిపోయి ఒక్కటిగా మారుతారు ఒక్కటి మాట మీద ఉండడం జరుగుతుంది ఈ విధంగా వారి బిడ్ల భవిష్యత్తును ఈ యొక్క తులారాశి కుటుంబ జీవితంలో చాలా చక్కగా అనువయించుకుని వారి కోసం మంచి ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితంలో భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అయితే చివరిలో కొన్ని తేడాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరంగా సూచించబడుతోంది ఇక ఈ తులారాశి వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు కానీ మీకు ఇబ్బంది కలిగించే కొన్ని వ్యాధుల నుంచి మాత్రం మీరు బయటపడతారు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా వరకు వేధిస్తూ మిమ్మల్ని ఆర్థిక పరంగా కూడా కృంగదీస్తూ వచ్చాయి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు బృహస్పతి రాశి మార్పు వలన ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది ఏడాది పొడవునా కూడా మంచి ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా లాంటివి తప్పక చేయాలి ఇలా వీరు చేసేటటువంటి వ్యాయామము యోగా ఏవైతే ఉంటాయో వారికి మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో పాటుగా వీరి యొక్క జీవితంలో ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడానికి బాగా ఉపయోగపడతాయి మానసిక ప్రశాంతత అనేది ఈ తులారాశి వారికి చాలా అవసరం ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఒడిదుర్కులను వీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు వీరికి ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారాలు బాగుంటాయి పట్టిందల్లా బంగారంలో ఉంటుంది కానీ మానసికమైనటువంటి ప్రశాంతత మాత్రం కోల్పోతారు కారణం ఏంటంటే తెలియని అకారణమైనటువంటి ఆందోళన వీరిని వెంటాడుతూ ఉంటుంది ఈ ఆందోళన వల్ల వీరు చాలా చాలా ఇబ్బంది పడతారు బాధపడతారు కాబట్టి ఈ తులారాశి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మానసిక ప్రశాంతత కోసం మీరు స్మరణ చేసుకుంటూ ఉండడం ఎక్కువ శాతం దేవునిలో ఆరాధనలో ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి శని గ్రహం మరియు గురుగ్రహం యొక్క సంచారం వరం కానుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తులారాశిలో ఉండే విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు పరీక్షల్లో వీరు ఆశించినటువంటి ఫలితాలను కూడా పొందుతారు వీరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న వారికి వారి కోరిక ఈ సంవత్సరం చివరిలో అంటే శోభాకృత నామ సంవత్సరం చివరిలో నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాల్లో విద్యను అభ్యసించడంతో పాటుగా విదేశాలలో ఉద్యోగాలు చేయాలని కోరుకునే వారికి కూడా వారి కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వారు ఒకటికి రెండు రెండుకి మూడు సార్లు ప్రయత్నించాల్సిన అవసరత అయితే ఏర్పడుతుంది కానీ ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితాన్ని అయితే వీరు ఈ యొక్క శోభాకృత్ సంవత్సరం పూర్తయ్యే లోపే పొందుతారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ఆ ఫలితం కూడా ఎలా ఉంటుంది అంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వన్స్ వెళ్లి సెటిల్ అయ్యారు అంటే ఇక వారి జీవితానికి తిరిగే లేదు అనే విధంగా ఉండబోతోందని చెప్పొచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ శోభాకృత్ నామ సంవత్సరంలో ఈ తులారాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు చేసే ప్రతి పనిలో కూడా వీరికి కావలసిన ప్రతి ఒక్క విషయంలో కూడా సానుకూలమైనటువంటి స్పందన అనేది రాబోతోంది సానుకూల పరిస్థితులనేవి ఏర్పడబోతున్నాయి కాబట్టి వీరు తలిచే ప్రతిదీ జరుగుతుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఫేస్ చేసినా దాన్ని సెట్ చేసుకోవడానికి వీరు చక్కగా యోగా ఇంకా వ్యాయామం లాంటివి చేస్తే సరిపోతాయి అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం వారి యొక్క లైఫ్ లో వారి లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి కూడా ఈ యొక్క శోభాకృత్నామ సంవత్సరంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారా మీ లైఫ్ టర్న్ అయిపోతుంది మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలతో పాటు ఆర్థిక కూడా మీరు నష్టపోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ తులారాశి జాతకులు ఆర్థికపరమైనటువంటి ప్రణాళికను చాలా జాగ్రత్తగా వేసుకోండి అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది బాగా మెయింటైన్ చేయడం చాలా అవసరంగా చెప్పబడుతోంది తద్వారా మీరు రాబోయే విపత్తుల నుంచి ముందుకు ముందే తెలుసుకుని జాగ్రత్త అనేది జరుగుతుంది మరి చూసారు కదా సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఎలా గడవబోతోంది అనే విషయాలను మీతో తులారాశి అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి